హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంజేపీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, చూసుకుందాం ఒకసారి నోటిఫికేషన్లో ఏముంది అనేది. ఎంజేపీలో రెండు వేసాడు, అంటే ఆర్జేసీ సెట్ ఒకటి, ఆర్డీసీ సెట్ కూడా 2022. అప్లై స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 8 నుంచి. సో ఇక్కడ మనకు సైట్ కూడా ఇచ్చాడు, mjptbcwreis.telangana.gov.in అని. దాంట్లోకి వెళ్ళి మనం అన్నీ చూసుకోవచ్చు. జూనియర్ కాలేజెస్ ఇంగ్లీష్ మీడియం, అందులో జూనియర్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, 138 ఉన్నాయి. అందులో బాయ్స్ 68 అండ్ గర్ల్స్ 70. గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అండ్ వృత్తి విద్యా కోర్సులు కూడా ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ విషయానికి వచ్చేసరికంటే ఇంగ్లీష్ మీడియం, మహిళా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. అందులో కోర్సులు బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంఎస్సీఎస్, బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ బీపీసీ, బీఎస్సీ డాటా సైన్స్, బీఏహెచ్ఈపీ, బీఏహెచ్పిఈ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్. ఇవి కోర్సులు ఉన్నాయి, 11 కోర్సులు. మనం అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రారంభ తేదీ 8/3/2022 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చేసి 22/5/2022 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ 28/5/2022. ఇక ఎగ్జామ్ తేదీ వచ్చేసరికంటే 5/6/2022. దరఖాస్తు రుసుము అంటే ఫీజు 200 రూపాయలు ఉంటుంది. ఇక ఎంపిక విధానము రిజర్వేషన్ అండ్ మెరిట్ వీటి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ ముందు నుంచి చెప్పాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. బెల్ ఐకాన్ పైన టిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ మీకు అందిస్తాను. మళ్ళీ మీకు దీనికి సంబంధించినటువంటి కోచింగ్ మెటీరియల్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీన్ని ఏ విధంగా అప్లై చేస్తామో చూద్దాం ఒకసారి. ఇట్లా గూగుల్ పేజ్ ఓపెన్ చేయాలి. గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో మనం సెర్చ్ చేయాలి. ఏమనుకుంటాలి అంటే అందులో చూడండి, టీఎస్ ఎంజేబీసీ అనుకోటి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు స్టార్టింగ్లోనే TSMJBC అనేటువంటి వచ్చేస్తుంది టైటిల్. దాన్ని క్లిక్ చేయగానే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. సైట్లో చూసుకోండి, నోటిఫికేషన్ ఒకటి పైననేమో ఆర్జేసీ సెట్ ఉంది, దాని కిందనేమో ఆర్డీసీ సెట్ ఉంది. సో ఎగ్జామ్ డేట్ రెండింటికి సేమ్ ఉంది, 5/6/2022. పేమెంట్ స్టార్ట్ డేట్ 8/3/2020 నుంచి 22/5/2022, రెండింటికి సేమ్ ఉంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 8/3/2020 నుంచి 23/5/2022 వరకు ఉంది. సో అప్లై ఎట్లా చేయాలంటే పక్కకే ఉంది చూడండి. ఆర్జేసీ సెట్ అప్లై చేసే వాళ్ళు పైన బాక్స్లో ఉండేటువంటి క్లిక్ చేయాలి, ఆర్డీసీ వాళ్ళు కింద. అయితే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది, ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను, క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అప్లయింగ్ ఫర్ అదే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సెలెక్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మన డిస్టిక్లు అన్నీ చూపిస్తాయి. మనం ఏ డిస్టిక్ చెందిన వాళ్ళమో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. ఈ స్టార్ సింబల్స్ ఉండేటి అన్నీ మ్యాండేటరీ, అవి ఖచ్చితంగా ఫిలప్ చేయాలన్నమాట. ఇక స్టార్ సింబల్ లేకపోతే ఫిలప్ చేయకుండా నడుస్తుంది, కానీ స్టార్ సింబల్ని మాత్రం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. కమ్యూనిటీ కూడా క్లిక్ చేస్తే మనకు ఏ క్యాస్టో అన్ని క్యాస్ట్ అన్ని డిస్ప్లే అవుతాయి, మన క్యాస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డ్యూ వాంట్ తెలంగాణ స్టేట్ అని అవన్నీ ఉంటాయి, అమౌంట్ అవన్నీ ఎంటర్ చేసేసి పైన వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే కాలేదు సైడ్ ప్రాబ్లం వల్ల, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి డిక్లరేషన్ చేసి సబ్మిట్ చేయాలి. సో నేను అన్నీ ఫిలప్ చేయట్లేదు కాబట్టి నాకు సబ్మిషన్ రాదు. ఇట్లా ప్లీజ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అని వస్తుంది. మీరు అన్ని ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా సబ్మిషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు జనరల్ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి. అక్కడ జనరల్ నెంబర్, ఇప్పుడు ఇంతకుముందు మనకు వచ్చిన జనరల్ నెంబర్ని నోట్ చేసుకోవాలి కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు మనం పేమెంట్ కట్టినామో పేమెంట్ డేటు, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టీఎస్ అది సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి పెట్టకుండా పర్వాలేదు, ఎందుకంటే అది మ్యాండేటరీ ఏమి కాదు. నెక్స్ట్ 50 KB సైజులో ఉండేటువంటి ఫోటో, దాని కింద సైన్ ఉండేటట్టు మనం స్కాన్ చేసుకొని ముందుగానే
మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఇక్కడ చూస్ ఫైల్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్లో టిక్ చేసి ఈ కోడ్ కొట్టి నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ మన అన్నీ డిస్ప్లే అవుతాయి. ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అన్నీ క్లియర్గా మనం అందులో సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.